హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కేజీవి తెలుగు తెలంగాణ ఆంధ్రతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం www.kvtelugu.com ని విజిట్ చేయండి ముహూర్త బలం చూసుకున్నారు రాజశ్యామల యాగంతో ఢిల్లీలో తన మార్క రాజకీయానికి శ్రీకారం చుట్టారు భారత్ రాష్ట్ర సమితి ఆఫీస్ తెరిచారు పార్టీ కిసాన్ సెల్ బాధ్యతలను రైతు సంఘ నాయకుడికి అప్పగించారు यूपी कर्नाटक माजी सीएम केसीआर जातीय पार्टी की तोड़गा निलिचारु बोनी बाने उंदी कानी जातीय राजकीयाल्लो केसीआर मार्क पॉलिटिक्स एंतवरकू नडुस्तायन्नदे पेद्द प्रश्न भावसारूप्य पार्टीलु संघालनु कलुपुकोनी जातीय स्थायी उद्यमालु निर्मिंचालन्न आलोचन भेष कानी एवरु कलिसोस्तारु ఏ మేరకు ఉద్యమాలు నడపగలరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అబ్కీ బార్ కిసాన్ సర్కార్ కేసీఆర్ జాతీయ పార్టీ నినాదం ఇది వినడానికి బాగుంది నినదించడానికి ఇంకా బాగుంటుంది కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాన్నే తొలి ఎజెండాగా ఎంచుకుంది భారత రాష్ట్ర సమితి వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా ఉద్యమాన్ని నడపాలనుకుంటున్నారు కేసీఆర్ రైతు చట్టాల రద్దు కోసం ఏ రాజకీయ పార్టీ తోడ్పాటు లేకుండా నెలల తరబడి పోరాడిన ఉత్తరాది రైతాంగానికి బీఆర్ఎస్ లాంటి కొత్త పార్టీ నాయకత్వం అవసరం అవుతుందా అన్న చర్చ మొదలైంది ఉద్యమాన్ని నిర్మించడానికి రైతు సెంటిమెంట్ పనికొస్తుందేమో కానీ దాంతో బీఆర్ఎస్ రాజకీయంగా బలపడటం కష్టమే గతంలో జనతా పార్టీ ఇదే సెంటిమెంట్ తో రాజకీయాలు చేసిన తర్వాత పాలపొంగుల దాని ప్రభావం చల్లారిపోయింది తర్వాత నేషనల్ ఫ్రంట్ కూడా ఈ అజెండానే ఎత్తుకున్నా ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయింది దేశంలో భిన్నమైన సమస్యలు ఉన్నాయి రైతుల సమస్యలు అందులో ఓ భాగం మాత్రమే వ్యవసాయ ఆధారిత దేశమైన పారిశ్రామికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక సమస్యలు పట్టిపీడుస్తున్నాయి ఆత్మగౌరవ సెంటిమెంట్ జనంలో భావోద్వేగాలు నింపింది తెలంగాణలో అధికారంలోకి తెచ్చింది కేవలం రైతుల ఎజెండాతో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుంది అనుకోవటం దింపుడు కళ్ళెం ఆసేనేమో సో చూసారు కదా వ్యూస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేజీవి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి